ఈ అడవిలో పండ్లు కాయలు ఏవైనా సరే అవి అడవి జంతువులకు, తర్వాత పక్షులకు, అడవి జీవరాశులకు మాత్రమే. ఏ పంట పండినా తినేది లేదు, అమ్మేది లేదు, మనుషుల్ని తిననిచ్చేది లేదు. అవి ఈ వైల్డ్ లైఫ్ కొరకు అంకితం, అడవికి అంకితం అంతే. మీరు చూస్తోన్న ఈ చిట్టడివి ప్రకృతి సృష్టించింది కాదు, మనిషి తయారు చేసింది. అవును, దుషర్ల సత్యనారాయణ అనే ఈయన తన కుటుంబానికి వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మోతి దగ్గరలోని రాఘవాపురం దగ్గర ఉంది ఈ చిట్టడివి. సాధారణంగా పొలాల దగ్గర గట్లమీద ఒకప్పుడు కొంత భాగం చెట్లు పొదలు ఉంటుండేవి. సత్యనారాయణ పొలంలో కూడా అలానే ఉండేది. కానీ క్రమంగా సాగు విస్తీర్ణం పెంచుతూ చెట్లను తొలగిస్తూ ఉన్న భూమినంతా సాగులోకి తెస్తున్నారు చాలామంది. దానివల్ల అక్కడుండే జంతువులు పక్షులకు తిండి నీడా దొరకడం కష్టమై క్రమంగా పర్యావరణ సమతుల్యతపై ఆ ప్రభావం పడుతుంది. కానీ దుషర్ల సత్యనారాయణ మాత్రం అందుకు వ్యతిరేకంగా చేశారు. ఉన్న సాగుభూమిలో కూడా పంటల బదులు చెట్లను పెంచడం మొదలుపెట్టారు. దశాబ్దాలుగా వివిధ విడతల్లో మొక్కలు నాటడంతో రకరకాల స్థాయిల్లో అడవి పెరిగింది. చెట్లతో పాటు నీటి కోసం 7 చిన్న చెరువులను తవ్వించారు. ఆ చెరువుల్లో చేపలు, తాబేళ్లను వదిలారు. కలువపూలు పెంచుతున్నారు. వేసవిలో ఆ నీటిని చెట్లకు సరఫరా చేస్తారు. ఆ చెట్ల నుంచి, చెరువుల నుంచి వచ్చే ఉత్పత్తులను అమ్మరు. మనుషులను ముట్టుకొనివ్వరు. వాటిని జంతువులు, పక్షులకే వదిలేస్తారు. ఆఖరికి కూలిపోయిన చెట్లు కూడా చెదలు తిని మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇప్పుడు చెట్లు దగ్గర దగ్గర నాకు 150 బస్తాలు దాటి చింతపండు పండుతాడు. ఆ 150 బస్తాలు చిగురు దగ్గర నుంచి, చింత చిగురు దగ్గర నుంచి తింటూనే ఉంటాయి కోతులు. ఆ వానగాయలు అంటారు లేతాయి, వానగాయలు పక్షులు వచ్చి తింటాయి, చిలుకలు వచ్చి తింటాయి. ఇప్పుడు మీరు చూసారు ఇవాళ 1000 పైన వచ్చినాయి కోతులు. ఆయన ఇష్టమే ఇష్టమై అవి ఓనర్లు నేను అటుకించి తగాని. అది చింతకాయ ఒక్క పిడికాడు కూడా మేము తినాం టెంపో. ఈ 150 బస్తాల చింతకాయ కింద పడేస్తే కిందకు వచ్చి తింటాయి, పైన కూర్చొని తింటాయి, ఆఖరి దాకా తింటాయి. అవి అక్కడక్కడేది చింత గింజల్ని వదిలేస్తాయి, అవి మళ్ళీ గింజలు మొలుస్తాయి. ఇక సీతాఫలం కాయలు ఉన్నాయి. ఈ మధ్యన దొంగలు ఉన్నారు చుట్టుపక్క దొంగలు. వాళ్ళు కాకపోతే మాత్రం ఉడతలు తినేది, ఎలకలు తినేది, చిలకలు తినేది, పక్షులు తినేది, జీవరాశులు అన్నీ తినేది, కోతులు కూడా తినేది. అది కాకుండా ఈ మధ్యన ఇవి వచ్చినాయి, వేల కొద్ది ఫాల్స్ ఫ్రూట్ జాన పండ్లు ఉన్నాయి. అది 3 నెలలు ఉంటాయి ఎండాకాలం. అప్పుడైతే ఎండాకాలం ఏమి దొరకవు జీవరాశులకు. కింద పడ్డ అయ్యే తింటాయి, కొమ్మల మీద అయ్యే తింటాయి, రకరకాల పక్షులు అయ్యే తింటాయి. వాటి మీద వాటికి జీవనాధారం 3 నెలలు ఉంటాయి. ఇట్లా ఒక పండు తర్వాత ఒక పండు వస్తుంది ఇయర్లా. ఒకటి 5 తినుకుంటూ ఉంటాయి. నీళ్ళు అయితే పక్కనే దొరుకుతాయి, ఫ్రెష్ వాటర్ ఉంటుంది, 5 దొరుకుతాయి. అనేక చెట్లు పడిపోయినాయి, పడిపోయినాయి అట్నే ఉంచినాం. భూమిలో కలవాల్సిందే పురుగు పూసి తిని, చెదలు గిట్ట తిని. కానీ భూమిలో కలిసిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. కానీ బయటికి అమ్మే ఆలోచన ఇంతవరకు రాలే. అందరూ తమ పొలాల్లో పంట జంతువులో, పక్షులో తింటే బాధపడుతుంటారు. సత్యనారాయణ మాత్రం సంతోషిస్తారు. 16 నుంచి 20 ఎకరాలు జొన్న సద్దేసిన, జొన్న సద్దేసి ఫిడేలు కూడా తీసుకొచ్చిన, ఒడిచేళ్ళను తీసుకొచ్చిన. ఒకనాడు ఇటు పైకెక్కి చూసిన, వేల కొద్ది పక్షులు వస్తున్నాయి, వాళ్తున్నాయి, పోతున్నాయి. అబ్బా అనుకున్నా. అవి మూలకు పడేసిన, వాళ్ళందరికీ చెప్పిన జీతగాళ్ళకు, ఏం కొట్టకురిగా పక్షులకు వదిలేసినాం. చుట్టాలు చుట్టాలు అన్నింటిని పిలిపించుకున్నాయి. చుట్టూ 20 కిలోమీటర్ల దూరం నుంచి సద్దలు తిన్నాయి, జొన్నలు తిన్నాయి, పిట్టలు గూళ్ళు పెట్టుకున్నాయి, గుడ్లు పెట్టుకున్నాయి, పొదిగినాయి, పిల్లల్ని చేసుకొని వెళ్ళినాయి, కొస తాక తిన్నాయి. ఆ 20 ఎకరాలు అట్నే వదిలేసా. కాబట్టి 5 చూసి సంతోషపడేటోని కానీ అండ్ల నాకు ఇంత దొరకలేదని సంతోషపడటం కానీ ఆలోచన కానీ లోపించింది. ఇది చిన్నప్పటి నుంచి వ్యవసాయ యూనివర్సిటీలో చదివిన దుషర్ల సత్యనారాయణ కొంతకాలం బ్యాంక్ ఆఫీసర్గా పనిచేశారు. తరువాత దక్షిణ తెలంగాణలో నీటి సమస్యకు చలించి జలసాధన సమితి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి సుదీర్ఘ ఉద్యమం చేశారు.
కృష్ణా గోదావరి నీటిలో తెలంగాణకు, ముఖ్యంగా పాత నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు నీటిని తీసుకురావడానికి కృషి చేశారు. తరువాత ఇప్పుడు పూర్తి స్థాయిలో అడవి పెంపకంపై దృష్టి పెట్టారు. ఈ చెట్ల మీద, జీవరాశుల మీద, పక్షుల మీద చిన్నప్పటి నుంచే అబ్జర్వేషన్ ఉంది. వాటిని ఎట్లెట్లా పెంచాలనే మోటివేషన్ స్టార్ట్ అయింది. ఇక ఉరుకుల పరుగుల మీద ఆ ఒరవడి ఇప్పటిదాకా కంటిన్యూ అయింది, నాన్ స్టాప్. నాన్నగారి తరంలో కొద్దిగా ఒకటి బీడుండే, పల్సగా ఉండే. మా నాయన చనిపోయిన తర్వాత కూడా ఇంకా పెరుక్కుంటూ వచ్చింది. తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా కొద్దిగా వేసిన పంటలు కూడా పూర్తిగా బంద్ చేసి అడవికే స్థానం ఇచ్చినాం. రకరకాల చెట్లు ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చిన ఇక్కడ బోర్లు ఉన్నాయి. బోర్ల మీద జల్లేది గింజలు, వాగులెమ్మడి జల్లేది గింజలు, అయ్యేది 60 ఏళ్ళు దాటింది. తర్వాత ఒక 35-40 సంవత్సరాల నుంచి ఆ గింజలను పెట్టుకుంటూ వచ్చినాం. అక్కడక్కడే శనక్కాయ వేసేది, ఆ శనక్కాయ కూడా బంద్ చేసినాం. రకరకాల చెట్లను ఇక పెరగనిచ్చినాం. గింజలు చల్లుకుంటూ పోయినాం. అది కూడా ఫారెస్ట్రీ అయింది, అడవి అయిపోయింది. 7 క్వింటల్కు తువ్విచ్చిన. ఎండాకాలం కూడా మోటార్లు పెట్టి నీళ్లు పెట్టి ఎండాకాలం కూడా పక్షులకు, 1000 పక్షులు బతుకుతున్నాయి. నెమళ్ళు ఉన్నాయి, కుందేళ్ళు, రకరకాల జీవరాశులు ఉన్నాయి. వాటికి ఎలాంటి లోటు రాకుండా ఎండాకాలం కూడా నీళ్లు ఉంటాయి. చెట్లకు కూడా నీళ్లు ఉంటాయి. ఎండాకాలం కూడా నీళ్లు జాలు పారుతుంటాయి చెట్లు. ఈ అడవికి, నేలకి జంతువులు, పక్షులు, చెట్లే యజమానులని చెప్పుకుంటారు. అడవితో తనకు ఆధ్యాత్మిక సంబంధం ఉన్నట్లు భావిస్తారు. ఇప్పుడు ఈ అడవి ఎన్నో రకాల జంతువులు, పక్షులు, చెట్లకు నిలయంగా ఉంది. అయితే వేటగాళ్ల నుంచి వాటిని కాపాడటమే ఈయనకు పెద్ద సమస్యగా ఉంది. ఇక్కడ చిన్నప్పటి పెంచిన వాటితో పాటు బయట నుంచి కూడా తీసుకొచ్చిన, నేను నిజామాబాద్లో చదువుకున్నా, అక్కడి నుంచి కూడా గింజలు తీసుకొచ్చేది, చల్లుకుంటూ వచ్చేది. అవి పెరిగినాయి, ఇవి పెరిగినాయి. 100 రకాలు ఉన్నాయండి, 1-2 కాదు. ఇక జంతువులు ఇంట్లో రకరకాల పక్షులు ఉన్నాయి, 100 కొద్ది రకాలు ఉన్నాయి, 1000 పక్షులు ఉన్నాయి. జంతువులు కూడా రకరకాలు ఉన్నాయి. బయటికి చెప్తే వాటిని బతకనియరు. అందుకని బయటికి ఏమని చెప్పాను నేను. ఈడ జింకలు వచ్చినాయి. ఒక పిల్ల నాకు అలవాటైంది, జింక పిల్ల. చిన్ని అంటే ఉరుకొచ్చేది, ఎక్కడ ఎవరుకుంటూ ఉరుకొచ్చేది, నా దగ్గర వచ్చి కూర్చునేది పిల్ల. అట్లా రకరకాలు వచ్చినాయి. నెమళ్ళు ఉన్నాయి, ఇక చెప్పనలేవి కాదు, అన్ని రకాలు ఉన్నాయి. పందులు, అడవి పందులు ఉండే పట్టుకొని చంపి తిన్నారు. నెమళ్ళని తిన్నారు. పోయిన సంవత్సరం కూడా 15 చంపారు నెమళ్ళను. నక్కల్ని తిన్నారు, కుందేళ్ళని తిన్నారు, తొడేళ్ళని తిన్నారు, పందుల్ని తిన్నారు. కాబట్టి ఇవన్నీ తినుకుంటూ ఉంటారు. ఉన్నారు జంతువుల్ని తినేవాళ్ళు ఇంకా ఉన్నారు. ఆపలే, కానీ అది ఆపాల్సిన పని ఉంది. వీటి జోలికి పోతే మాత్రం దెబ్బలే మందు. ఆ దెబ్బలతోటే ఈ అడవి బతికింది, ఆ చెట్లు బతికినాయి, ఈ జీవరాశులు బతికినాయి. దుశ్శర్ల సత్యనారాయణ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఆయన స్నేహితులే తనకు ఆర్థికంగా సహకరిస్తున్నట్టు చెప్పారు. నాకు చాలా అదృష్టం, నాకు మంచి దోస్తుల్ని ఇచ్చిండు దేవుడు. వాళ్ళు తలా ఇంత పంచుకుర్రు నా ఖర్చులు. ఇక్కడ పెట్టుబడి కూడా వాళ్ళే ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడి నుంచి ఏమి చెట్టు చేమే పరిస్థితి లేదు. ఒక ఆయన బండి ఇచ్చిండు, ఇంకొక ఆయన ఇంకో బండి ఇచ్చిండు, ఒక ఆయన ఫ్యూయల్ ఛార్జెస్ పంపుతాడు, ఒక ఆయన వచ్చి కిరాయి పైసలు పంపుతాడు. ఈ రకంగా దోస్తులు పంచుకున్నారు, యూనివర్సిటీ క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్. బట్టి వాళ్ళ ఐఎమ్ లక్కీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ద యూనివర్స్. అందరూ కూడా ఇవాళ రైతు బంధు ఉంది, పైసలు ఇస్తున్నారు. గెట్ల మీద చెట్లను వదలాలి. ప్రతి గెట్టు మీద చెట్లను ఉండాలి. 2 పక్క నీడ ఉన్నా సరే, మధ్యది పండితే చాలు. ఆ చెట్టు నీడని వెంటనే కొట్టుకుంటూ పంపించేది రానియొద్దు. బట్టి ప్రతి చేల చెట్లు కంపల్సరీ పెట్టాలి. అట్లా కూడా అభివృద్ధి చేసుకుంటూ రావాలి.